ఇంతన్నాడు అంతన్నాడు సీమ సందుల్లో తేల్చుకుందాం రా అని సవాల్ విసిరాడు మరి ఆ సెటిల్మెంట్ కొండారెడ్డి ఇప్పుడు ఏ సీమలో దాక్కున్నాడబ్బా బెదిరించిన వాడే కొండారెడ్డి బెదిరిపోయాడా అతని కోసం పోలీసులు వేట కొనసాగుతోంది మరోవైపు కొండారెడ్డి సెటిల్మెంట్ లో ప్రభుత్వ గవర్నమెంట్ల పాత్ర వివాదాస్పదమైంది ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు శాఖాపరమైన చర్యలు కూడా సిద్ధమయ్యారు ప్రొద్దుటూరు ల్యాండ్ ఇష్యూ తెలుగు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది మాజీ ఎమ్మెల్యే వర్ధరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డి అతని అనుచరులు పరారయ్యారు వారిని పట్టుకునేందుకు వంజరహిల్స్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు ప్రొద్దుటూరు భూ వివాదంలో మొత్తం 16 మంది పాత్ర ఉన్నట్టు తేల్చారు పోలీసులు సీసీటీవీ రికార్డులు సేకరించారు కొండారెడ్డి ఇద్దరు గన్మెన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రక్షణ కోసం ప్రభుత్వం గన్మెన్లను ఇస్తే వారిని సెటిల్మెంట్లకు వాడుకున్నాడంటూ కొండారెడ్డిపై మండిపడుతున్నారు పోలీసులు ఆ ఇద్దరు గన్మెన్లపై శాఖపరమైన చర్యలకు సిద్ధమయ్యారు హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఈ రౌడీ గ్యాంగ్ ఏదైతే కిడ్నాప్ అండ్ భూములను రాయించుకున్న కేసుందో దీంట్లో కొండారెడ్డి ప్రధాన నిందితులకు సంబంధించి కొండారెడ్డితో పాటుగా రవిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళ ముగ్గురుపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు సెక్యూరిటీ కోసం ఇచ్చిన గన్మెన్లని ప్రైవేట్ సెటిల్మెంట్లకు వాడినటువంటి వ్యవహారం పైన కొండారెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కేసు నమోదు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు దాంతోపాటుగా ఈ అయితే ప్రైవేట్ గన్మెన్ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పంచాయతీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి గన్మెన్లు ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళు చేసినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ 26వ తేదీన జరిగినటువంటి వ్యవహారంలో కూడా అదే గన్మెన్లు కూడా బెదిరించినట్టుగా కూడా ఉంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో గన్మెన్ల పాత్ర కొంత కీలకంగా ఉంది కాబట్టి ప్రస్తుతం వాళ్ళు కడప పోలీసుల అదుపులో ఉన్నారు హైదరాబాద్ లో ఉండే వ్యాపారి శివగణేష్ ను కొండారెడ్డి బెదిరించి సంతకాలు పెట్టించుకున్నాడన్నది ప్రధాన ఆరోపణ దీనిపై శివగణేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు 2011లో ప్రొద్దుటూరులో 2.5 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు శివగణేష్ మోహన్ శంభునాథ్ అనే వ్యక్తుల నుంచి కొన్న ఆ భూమి వివాదంలో చిక్కుకుంది సెటిల్మెంట్ చేస్తానని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బంధువు రామచంద్రారెడ్డి డీల్ కుదుర్చుకున్నాడు ప్రతిఫలంగా తనకు ఎకరం భూమివ్వాలని అడిగాడు దీనికి వ్యాపారి శివగణేష్ ఓకే చెప్పాడు సరిగ్గా 9 నెలల క్రితం ల్యాండ్ సెటిల్మెంట్ పూర్తయింది ఎకరం ల్యాండ్ రిజిస్టర్ చేసేందుకు శివగణేష్ సిద్ధమయ్యాడు కానీ ఇక్కడే రామచంద్రారెడ్డి రివర్స్ అయ్యాడు మిగిలిన ఎకరన్నర భూమిని తనకమ్మాలని బెదిరింపులకు దిగాడు శివగణేష్ ఎంతకీ మాట వినకపోవడంతో వరదరాజులరెడ్డి కొడుకు కొండారెడ్డి ఎంట్రీ ఇచ్చాడు సెప్టెంబర్ 26న 15 మందితో హైదరాబాద్లోని శివగణేష్ ఇంటికెళ్లి బెదిరించాడు తర్వాత ఎకరం స్థలంపై అగ్రిమెంట్ అంటూ ఎర్రమంజిల్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రావాలని శివగణేష్ కు ఫోన్ చేశాడు కొండారెడ్డి రిజిస్ట్రేషన్ ఎకరం స్థలానికే కదా అనుకుని శివగణేష్ అక్కడికి వెళ్లాడు తీనా వెళ్లాక సీన్ మరోలా ఉంది 15 మంది శివగణేష్ ను రౌండప్ చేశారు బలవంతంగా 2.5 ఎకరాల భూమితో పాటు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకున్నారు విషయం పోలీసులకు చెబితే మొత్తం కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు ఇదంతా ఫిర్యాదులో పేర్కొన్నాడు శివగణేష్ మరోవైపు కొండారెడ్డి తండ్రి వరదరాజులరెడ్డి వర్షన్ మరోలా ఉంది శివగణేష్ వెనుక రాజకీయ హస్తముందని ఆయన ఆరోపిస్తున్నారు అంతా బెదిరించి ఒక ఆస్తులు రాయించుకోవాల్సిన పల్లె నేను మీరు అడగండి ఈ 35 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎంత నిజాయితీగా ఉన్నామో నేను సంపాదించాలనుకుంటే ఎన్ని సంపాదించున్నారు రాజశేఖర గారి టైంలోనే ఒక 100 కోట్లు సంపాదించింది శివగణేశ్వరుని గురించి కూడా మీరు పొద్దుటూరులో తెలుసుకుంటే మంచిది అతనికి అనుకునేది నాకు పోతుంది అనే అభిప్రాయం అతనికి ఉండొచ్చు ఏదో ఒకటికి 4 ఆరోపణలు చేస్తే మేమేదో లొంగిపోతామని భయపడతామన్నారు అతని ఒక్క ఒక రాజకీయ హస్తం కూడా ప్రవేశించింది ఇప్పటికే కొండారెడ్డి ఇద్దరు గన్మెన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో గన్మెన్ల నుంచి లభించే సమాచారం కేసులో కీలకం కానుంది